ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ పొట్టు తీసి పెట్టుకోవాలి. చూపించే విధంగా గాట్లు పెట్టుకోవాలి. గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేగనివ్వాలి. బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు వేసుకోవాలి. మసాలా దినుసులు వేసుకోవాలి. పసుపు వేసుకొని వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేగనివ్వాలి. కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. సరిపడా కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకొని వేగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఐదు నిమిషాల పాటు సన్నని మంట పైన ఉడకనివ్వాలి. అలాగే ఒక కోడిగుడ్డుని గిలక్ కొట్టుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకొని 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఎంతో రుచికరమైన కోడిగుడ్ల పులుసు రెడీ అయిపోయింది.